తులకన భావం ప్రదర్శించారు. 5 కోట్ల మంది ప్రజలు గమనించారు. ఎంతో సీరియస్ ఇష్యూ. అవిశ్వాసం పెట్టింది తెలుగుదేశం పార్టీ. అవిశ్వాసం పెట్టినటువంటి విషయం ఆ అంశాన్ని వెరీ లైట్గా తీసుకొని రాజకీయ ప్రయోజనాలకి ఆయన గొప్పలు చెప్పుకున్నాడు. ఎన్నికలకు ముందు ఏ విధంగానైతే మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారో, ఈరోజు అతి తక్కువ కాలంలో 4 ఏళ్లలో ఎంత ఇమేజ్తో ప్రధానమంత్రి అయ్యారో అంత ఇమేజ్ త్వరగా డ్యామేజ్ చేసుకున్నటువంటి ప్రధానమంత్రి లిస్టులో ఉండబోయేటువంటి వారు మోడీ. ఎందుకంటే ఎంతో ఇమేజ్తో వచ్చారు, అదే అంతే వేగంగా ఇమేజ్ పడిపోయింది. నేను అన్నారు ఏది భూకంపం సృష్టిస్తారనుకున్నాం ఏదని. నేను నిన్న కూడా మా గుంటూరులో చెప్పాను, 2019లో అవిశ్వాసంలో భూకంపం కాదు, 2019 ఎన్నికల్లో భూకంపం సృష్టించబోతా ఉన్నారు బీజేపీ మీద, మోడీ మీద, ప్రత్యేకించి మోడీ మీద. కాబట్టి ఈరోజు పూర్తిగా ఇమేజ్ పోయింది ఈరోజు మోడీకి. మోడీ ఇమేజ్ తోటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్ళా మోడీ ఇమేజ్ తోటే భారతీయ జనతా పార్టీ పతనం కాబోతా ఉంది. కాబట్టి ఈరోజు చంద్రబాబు ఆనాడు ఎన్టీఆర్తో పెట్టుకున్నారు ఇందిరాగాంధీ, ఏమయ్యారు దిగొచ్చారు, ఢిల్లీ మెడలు వంచాడు అన్నాడు ఎన్టీఆర్. ఈనాడు చంద్రబాబు గారు మోడీతో అవిశ్వాసం పెట్టిన ఏకైక నాయకుడు ఈ దేశంలో చంద్రబాబు గారు. తప్పకుండా ఈరోజు ఆనాడు ఇందిరాగాంధీ ఏ విధంగా దిగొచ్చిందో ఈరోజు మోడీ దిగిరాక తప్పదు. ఈనాడు దేశ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు మోడీ గారి పాలనలో. అది ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, డిమానిటైజేషన్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, మరే కారణాలైనా కావచ్చు. ఈరోజు దేశ ప్రజలు భయభ్రాంతుల్లో ఉన్నారు. రైతుల దగ్గర నుంచి అన్ని రకాల వ్యాపారస్తులు కూడా. ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ చరిత్రలో రాలేదు. కాబట్టి అన్ని వర్గాల ప్రజల యొక్క ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకతగా ఉన్నారు.